శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పుట్టిపుట్టి పంచాయతీ పరిధిలోని కన్నెధార కొండ అది. సర్వే నంబర్ 289లో దాదాపు 2000 ఎకరాల్లో ఉంది. ఈ గుట్టల్లో 40 గ్రామాలు 5000 గిరిజనులున్నారు. అడవులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ కన్నెధార కొండల్లో విలువైన గ్రానైట్ రై పడటంతో మాజీ మంత్రి ధర్మాన తనయుడిని రంగంలోకి దించి గిరిజనులు పట్టాలు పొందే ప్రాంతాన్ని సైతం సొంతం చేసుకోవాలని చూశారు. మంత్రిగా ఉన్న టైంలో నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ రికార్డులను సైతం మార్చి అనుమతులు మంజూరు చేయించుకున్నారు. కన్నన్ ప్రసాద్ గారు రీసర్వాని అదాని అధికారులు లోబెట్టుకుని మరిగా సర్వీస్ చేయించడము ఇంకా ఆయనకి బుడ్డు రాకంతుంది. ఎందుకంటే ముక్కుడి పోలమ్మ తల్లి అందరికీ తల్లి, అటువంటి పాదాలని తల్లినేమో మరి ఇంత బుడ్డు చెప్పేటప్పుడు కూడా మరి అతను అర్థం చేసుకోకన్నా ఇప్పటికీ మరి అతను మొండి పట్టు పట్టడము ఇంకా ఇదే మొండి పట్టు పడితే కానీ ఇంకా ఆయనే కాదు ఆయన ఆయన అధికారమే కాదు మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా సర్వనాశం చేయడానికి. దాదాపు 5 ఏళ్ల నుంచి పట్టు వదలకుండా ధర్మాన కొండను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. దివంగత టీడీపీ ఎంపీ ఎర్రంనాయుడు గిరిజనుల తరఫున పోరాటం సాగించారు. ఆయన మరణానంతరం వీరిని నడిపించే నాయకుడు లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. లోకాయుక్తను ఆశ్రయించడంతో కలెక్టర్ సౌరభ్ గారు విచారించి రీసర్వేకు ఆదేశించారు. అయితే మంత్రి మాజీ అయిపోయినా ఇంకా రీసర్వేల పేరుతో లీజులు పొందాలని ఆశిస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముక్కడి పోలమ్మ దేవత ఆగ్రహానికి గురై ఇప్పటికే మంత్రి పదవి పోయిన ధర్మాన ఇప్పటికైనా ఆలోచన మానుకుని కన్నెధార కొండను తమకు వదిలివేయాలని కోరుతున్నారు. కన్నెధార కొండ గిరిజనులకు అప్పగిస్తారు, ఎక్కడున్న గిరిజనులకు అయితే అర్థం కాదు. ఇక్కడ ఎంతకాలం సాగితే సాగించడం, మాకు కూడా పట్టుదల పెరిగిపోయింది, ఇడిసి పెట్టే ప్రసక్తే లేదు. అయినా మినిస్టర్ గారికి ఏం సాలదని ఇంకా కొండ పట్టుకుని ఎలా ఆడుతుండో మాకైతే తెలియదు. మొదటి దెబ్బ తల్లి జగన్మాత ముక్కుడిపోలమ్మ తన కొడుకు ఒంటి మీద చెయ్యేస్తానని చెప్పినందుకు ఒక తాపు తన్నింది. ఇప్పటికే లోకాయుక్తను ఆశ్రయించి న్యాయం వైపు అడుగులు వేస్తున్న గిరిజనులు కొండను దక్కించుకుని తీరతామని శపథం చేస్తున్నారు.